Hello students, welcome to NGP Physics. In this video, meeku AP Senior Inter Physics chapter wise important questions based on the reduction syllabus alage inter public exam physics subject lo 50 plus marks ela sadinchalo preparation plan ni kuda provide chestunanu. So ee video ni poorthiga chusi inka meeku emaina doubts unte kind comment section lo telicheyandi. Munduga AP Intermediate Board Inter Public Exams 2020-2021 కోసం రిలీజ్ చేసిన చాప్టర్ వైస్ వెయిటేజ్ ప్రకారం లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్, అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్స్ వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ, న్యూక్లియై. ఈ 3 చాప్టర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. వేవ్స్ చాప్టర్ నుంచి 1 లెక్కి క్వశ్చన్ వస్తుంది. కొన్నిసార్లు ఎల్ఏక్యూకి అటాచ్ చేసి ప్రాబ్లం కూడా అడిగే అవకాశం ఉంది, కాబట్టి అలా ఇవ్వడానికి స్కోప్ ఉన్న ప్రాబ్లమ్స్ని కూడా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ కరెంట్, ఎలక్ట్రిసిటీ. ఈ చాప్టర్ నుంచి కూడా 1 క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ న్యూక్లియై. ఈ చాప్టర్ నుంచి కూడా 1 క్వశ్చన్ వస్తుంది. మీరు ఈ 3 చాప్టర్స్ నుంచి, అంటే లాంగ్ ఆన్సర్ వచ్చేటువంటి ఈ 3 చాప్టర్స్ నుంచి మీరు పర్ఫెక్ట్గా ఎనీ 2 చాప్టర్స్ని కనుక నేర్చుకున్నట్లయితే ఈజీగా మీరు 12 ఆన్సర్ చేయొచ్చు. అంటే వేవ్స్, న్యూక్లియై ఈ 2 చాప్టర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన వాళ్ళు కరెంట్, ఎలక్ట్రిసిటీ చాప్టర్ని చాయిస్ కింద తీసుకోవచ్చు. లేదు, వేవ్స్, కరెంట్, ఎలక్ట్రిసిటీ ఈ 2 చాప్టర్స్ని పర్ఫెక్ట్గా చేసిన వాళ్ళు న్యూక్లియైని చాయిస్ కింద తీసుకోవచ్చు. అకార్డింగ్ టు వెయిటేజ్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్స్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, వేవ్ ఆప్టిక్స్, ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం, ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్, యాటమ్స్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్. ఈ 8 చాప్టర్స్ నుంచి ముందుగా మనం ఏ 6 చాప్టర్స్ని ప్రాక్టీస్ ప్రిపేర్ అయితే ఈజీగా 6 ఎస్ఏక్యూస్ని అవుట్ ఆఫ్ 8 ఎస్ఏక్యూస్కి రాయొచ్చో చూద్దాం. ఫస్ట్ ఎలక్ట్రోమాటిక్ ఇండక్షన్ చాప్టర్లోని ఎస్ఏక్యూస్ని ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి 1 ఎస్ఏక్యూ క్వశ్చన్ వస్తుంది. ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వేవ్ ఆప్టిక్స్లోని ఎస్ఏక్యూస్ని ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 1 ఎస్ఏక్యూ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్రయారిటీ చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్. ఈ చాప్టర్ నుంచి కూడా 4 మార్క్స్ క్వశ్చన్ 1 వస్తుంది. ఈ చాప్టర్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రయారిటీ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ చాప్టర్లోని ఎస్ఏక్యూస్ని ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి కూడా 1 ఎస్ఏక్యూ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్లోని ఎస్ఏక్యూస్ని ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి కూడా ఇంపార్టెంట్ ఎస్ఏక్యూస్ని స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ చాప్టర్ నుంచి కూడాను 1 ఎస్ఏక్యూ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ చాప్టర్ యాటమ్స్. ఈ చాప్టర్లోని ఎస్ఏక్యూస్ని 6th ప్రాక్టీస్ కింద ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 1 ఎస్ఏక్యూ క్వశ్చన్ రావడం జరుగుతుంది. సో ఫస్ట్ ఈ 6 చాప్టర్స్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే మీరు ఈజీగా 6 ఎస్ఏక్యూస్ అవుట్ ఆఫ్ 8 ఎస్ఏక్యూస్కి ఆన్సర్ చేయొచ్చు. రెస్ట్ ఆఫ్ 2 చాప్టర్స్, అంటే ఎలక్ట్రిక్ ఛార్జెస్ అండ్ ఫీల్డ్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం కూడా ప్రిపేర్ అయితే మీరు ఎస్ఏక్యూస్లో చాయిస్ క్వశ్చన్ కూడా నోట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ 2 చాప్టర్స్లోని ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్స్ని మీకు స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తున్నాను. ఎస్ఏక్యూస్లోనూ లేదా విఎస్ఏక్యూస్లోనూ సమ్టైమ్స్ ప్రాబ్లమ్స్ కూడా అడుగుతూ ఉంటారు, కాబట్టి అలా ఇవ్వడానికి స్కోప్ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా నేను చాప్టర్లో మెన్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అకౌంట్ టు వెయిటేజ్ వెరీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్, అంటే 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేటువంటి చాప్టర్స్ రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, మూవింగ్ ఛార్జెస్ అండ్ మ్యాగ్నటిజం, మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్, ఆల్టర్నేటింగ్ కరెంట్, ఎలక్ట్రోమాటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ చాప్టర్స్ నుంచి ముందుగా మీరు మ్యాగ్నటిజం అండ్ మ్యాటర్లోని విఎస్ఏక్యూస్ని ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి మనకి 2 విఎస్ఏక్యూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది, కాబట్టి ఈ చాప్టర్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్ అండ్ మ్యాటర్, ఈ చాప్టర్ని సెకండ్ ప్రయారిటీ కింద ప్రిపేర్ అవ్వండి. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి 2 విఎస్ఏక్యూ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఈ ఫస్ట్ 2 చాప్టర్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు 4 విఎస్ఏక్యూస్ని ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ ప్రయారిటీ చాప్టర్ ఎలక్ట్రోమాటిక్ వేవ్స్. ఈ చాప్టర్ నుంచి 1 విఎస్ఏక్యూ క్వశ్చన్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్. ఈ చాప్టర్ నుంచి కూడా 1 విఎస్ఏక్యూ క్వశ్చన్ వస్తుంది.
నెక్స్ట్ ఆల్టర్నేటింగ్ కరెంట్. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి వన్ బేసిక్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ప్రాక్టీ సెమీకండక్టర్ ఎలక్ట్రానిక్స్. ఈ చాప్టర్ నుంచి కూడా మనకి వన్ బేసిక్ క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ ఆర్డర్ వైజ్గా మీరు ఫస్ట్ ఈ 6 చాప్టర్స్ని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే ఈజీగా మీరు 8 వేసిక్యూస్ని ఆన్సర్ చేయొచ్చు అవుట్ ఆఫ్ 10 వేసిక్యూస్కి. టైం ఉంది అనుకున్నవారు లేదా 10 out of 10 వేసిక్యూస్ ఆన్సర్ చేయాలనుకున్నవారు రెస్ట్ ఆఫ్ 2 చాప్టర్స్ అంటే రే ఆప్టిక్స్ అండ్ ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్, అలాగే మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం, ఈ చాప్టర్లోని వేసిక్యూస్ని కూడా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే 10 out of 10 వేసిక్యూస్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఈ ప్రిపరేషన్ ప్లాన్ ప్రకారంగా మీరు ఫిజిక్స్ని ప్రాక్టీస్ చేసినట్లయితే 50+ మార్క్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్కి బాగా ప్రిపేర్ అయ్యి మంచి మార్క్స్ సాధించాలని మనస్ఫూర్తిగా మా ఎన్జీ ఫిజిక్స్ ఛానల్ కోరుకుంటుంది. ఆల్రెడీ ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్లో ఫిజిక్స్ పేపర్ ప్రజెంటేషన్ మీద వీడియో చేసి అప్లోడ్ చేయడం జరిగింది. ఆ వీడియోని మీరు చూడకపోయినట్లయితే ఆ వీడియో లింక్ని కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. మీలో కొంతమందికి ఏ చాప్టర్ నుంచి ఏ టాపిక్ని 30% కింద రీడ్ చేశారో తెలియదు, కాబట్టి అలాంటి వాళ్ళ కోసం చాప్టర్ వైజ్ 30% కింద డీల్ చేసిన టాపిక్స్ని స్క్రీన్ మీద మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.